ఆర్గ్యుమెంట్ పెట్టమంటారా? ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలనున్నా కోర్టు పరిధి ఉన్నటువంటి కేసు గురించి నా లాయర్ల యొక్క సలహాలు సూచనలు లేకుండా ఎంతగా మించి మాట్లాడకూడదు కాబట్టి విషయాలు నేను ప్రస్తావించట్లా. జనసేన శ్రేణులకి పదే పదే నేను హెచ్చరిస్తా వచ్చా, ఇలా కంటగింపు చర్యలు, ఇలా నీచపు బతుకులు, ఇలా హీనమైన బతుకులు, ఇలా హీనమైన జర్నలిజం ఎంతకంటే గొప్పగా ఉండదని ఎన్నోసార్లు హెచ్చరిస్తా వచ్చా. ఎన్నది వలమన్నారా, ఉచ్చేశారా, ఇంకేమేశారు ఇంకేమేశారు? అల్లదిగో నా ఇంటికారు గోడ పక్కన ఏబిఎన్ రాధాకృష్ణ కుచ్చేసి కూర్చున్నా ఇందా, ఇలా కుచ్చేసి కూర్చున్నా అడుతున్నా, ఎట్టా చూసినా నువ్వు నా మీద వలలా క్యాచ్ చేసిన ఎట్టా చూసినా నువ్వు? టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఇంటికి రాగానే మర్యాద పూర్వకంగా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ ముందు నా ఫ్రెండ్ అని చెప్పుకుని నా భార్యతో చెప్తే నేను తలుపు తీసి లోపలగా ఇన్వైట్ చేసి ఏంది కేసు అని అడిగితే పలానా కేసు ఉన్నది, మీ దగ్గర గన్ను ఉన్నదంట కదా, మేము ఇల్లంతా సెర్చ్ చేస్తా ఉన్నాను, ఇల్లంతా ఎత్తుక్కోమని చెప్పా. నా బీరువాలో ఉన్నటువంటి ఎయిర్ గన్ విత్ సర్టిఫికేట్ అది ఇక్కడి నుంచి కొడితే రెండు అడుగులు కూడా ఎల్లదు, ఆ మధ్యలో పడిపోతే ఎల్లో కలర్ పిలెట్స్ ఉంటాయి అందులో, ఎల్లో కలర్ బీబీస్ అంటే వాటిని, అలాంటి ఒక దమ్మీ తుపాకీని పట్టుకుని తుపాక్ అని చెప్పి తుపాక్ ఆధారంలో ఉన్నగట్టి మీకు ఆకేదో పువ్వేదో తెలియదు కాబట్టి ఎక్కడ ఎలాంటి అమ్ముతారో తెలియదు కాబట్టి పర్రనా కొడుకులందరూ ఛానళ్ళు పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది అనమాట. పర్రనా కొడుకులు ఆడీడి కాలు ఒత్తి ఆడీడి సంకలు నాకి లాబింగ్ చేసి స్వర్గ ఎన్టీ రామారావు అంటే అతనికి వెన్నుపోట్లు పొడిచి బొట్టి ఎలా పెట్టుకున్నాడు, లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత ఎలా పెట్టాడు, లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత నాయకత్వం తగ్గిపోయిందని ఎవరికి డప్పు కొట్టాలని డప్పు కొట్టి పెద్ద ఆయనకి ఎన్ని పోటీ పడి ఛానల్ పెట్టుకున్న వాళ్ళు రాజకీయం గురించి జర్నలిజం గురించి విలువలు చెప్పొద్దు. రాధాకృష్ణ నీ బతుకేందు నీ చరిత్ర ఏందో నా గురించి రాసిన తేలిక కాదు, యావత్ ప్రజానికానికి తెలుసు, నీ కుల పిచ్చేందో నీ కుల మతమేందో ప్రజలందరికీ తెలుసు. అందుకని కోర్టులాంటి కేసు ఉన్నది కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు నేను ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు కనబట్టుకెళ్ళానో లేదో, ఇంట్లో వచ్చాడు కనబట్టుకొచ్చానో లేదో, ప్రతి పోసుకొచ్చిన సాక్ష్యాధారాలు కూడా కోర్టు వారి పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు వారు ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి తీసుకున్న తర్వాత నువ్వు నేను అవసరం అయితే హార్ట్ టు హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో సర్దా కోతూరు కూర్చుందాం, మనం సర్దా కోతూరి కూర్చుందాం. చిరంజీవి గారు పర్యాయం అయిపోయింది, రంగా గారు పర్యాయం అయిపోయింది, నీ జాడ్యం అయింది, పైకి పోతా పోతా కూడా ఆ శవంతో పాటు వెళ్తున్నప్పుడు కూడా సీఎం కుర్చీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసా అనుకుంటే మనసారి బొబ్బవా అయింది, మనసారిగా బొబ్బవా అని అడుగుతున్నా. ఛానళ్ళన్ని భలే యూనిట్కి వచ్చేస్తాయండి, నాకు అర్థవలేదా అంటే మీ ఛానల్లో ఆకర్స్థాయి పనిచేసేవాడితో ఎవరికి ఏ రకమైన వ్యక్తిగతమైన గొడవలు ఒకవేళ ఉన్నా మీరు ఛానల్లో మీ స్టోత్ర కథనాలు రాసేస్తారు, మీకే చెల్లుబాటు అవుతుందా, మీకే చెల్లుబాటు అవుతుందా? ఎంత హంగామా జరుగుతున్నా ఒక రెండు మూడు ప్రముఖ ఛానల్స్ మౌనం వహించినందుకు, వాస్తవాలు వచ్చిన తర్వాత తెలియజేద్దాం అనుకున్నందుకు మీకు శిరసు ఉంచి పాదావందనం చేస్తున్నా. ప్రముఖంగా ఎన్టీవీ ఛానల్ వారికి కానీ హెచ్ఎండివి వారు కూడా ఒక ఆర్టికల్ రాశారని విన్నాను టీం ద్వారా, ప్రముఖంగా ఏమి భార్య తడావిడి చేయలేదని విన్నా, అలాగే TV5 యాజమాన్యానికి కానీ శిరసు ఉంచి పాదావందనం చేస్తున్నా. తమరు కాకుండా మిగతా ఛానల్ TV9 ఐ లవ్ యూ, అలా ABN అర్రే రాత్రి ఒంటి గారు నాకు ఎత్తా ఉన్నావు అంట, నా పాత ఫోటోలు తీసి అర్రే నీ వంతులు విఫల ప్రయత్నం చేసి తెవర గాడికి నా కొడుకులా అయిపోయినావా ఏందే, ఇంకా అయిపోయినావు వారం రోజుల పాటు ఇంకా అయిపోయినావా? పోలీసులు అరగొడుతున్నారు, కళ్యాణ్ దిలీప్ ఒళ్ళు చేశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తి వెళ్ళిపోయారు, వల్లేసేసారు, బాంబులు ఎత్తుకు వెళ్ళిపోయారు, ఎక్కడ పోలీసులు పట్టేసుకుని అయిపోయావా? ఏ శాతం వాళ్ళదా ఇంకా అయిపోతుంది నీ పాలిలో, లేదా ఆ పాలి కాలం అయిపోతుంది ఇంకా? అందుకని అన్ని వీడియోలు రిలీజ్ చేస్తా, ప్రతి వీడియో రిలీజ్ చేస్తా. కార్యకర్తలు ఎవరో తలదించుకునేటువంటి పరిస్థితి రాదు, భావోద్వేగంలో వాళ్ళ నన్ను మాట్లాడితే నేను వాళ్ళని మాట్లాడితే నా ఇంటి కారు చూసినటువంటి అన్ని కారులో చూసావని చెప్తే టాస్క్ ఫోర్స్ నా కారులో గన్ రికవర్ చేసుకోవాలా? నా ఇంటికి వచ్చి ఎయిర్ గన్ తీసుకుని విత్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి ఎయిర్ గన్ కాలో ఆర్మ్స్ యాక్ట్లు థ్రెటనింగ్ యాక్ట్లు అది తెలిసిన సెక్షన్లు ABCDEF అన్ని పెట్టుకుంటూ వెళ్ళారు పోలీస్ వారిని. కానీ ఇందులో ఎవరిని నేను తప్పట్ను. విచిత్రమైన విషయం ఏంటంటే కోతవేటు దూరంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషను, కోతవేటు దూరంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఉంటే పద్మారావు పార్క్ దగ్గర దగ్గర గొడవ జరిగితే కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి తప్ప లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు టైం సరిపోలేదు. ఇంక నేను దీని గురించి ఏం మాట్లాడుకోరా, లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పనిచేయాలనుకున్నారు, ఇలా కంప్లైంట్ అయితే తీసుకోవాలనుకున్నారు టాస్క్ ఫోర్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.